హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏకాదశి పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకుంటారో మనకి పూర్తి విశ్లేషణ అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇది చేస్తున్నది మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలు, ఇది పందిరిరాట అంటారు. అంటే ఏకాదశి భజన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. దీనికోసం 2 రోజుల ముందుగా పందిరిరాట అనేది ఈ విధంగా బ్రాహ్మణోత్తములతో పూజలు చేపించి పెద్దలందరి సమక్షంలో, పేరంటాల సమక్షంలో ఈ పందిరిరాట అనేది వేయడం జరుగుతుంది. మరి ఈ పందిరిరాట వేయడం కోసమని చెప్పేసి చాలా శ్రమించాల్సి ఉంది. చాలా పెద్ద పందిరి వేయడం ఇక్కడ జరుగుతుంది. ఈ పందిరిరాటని ఆధారంగా చేసుకొని ఈ చుట్టూ కూడా పందిరి వేయడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ ఆ విజువల్స్ అనేవి ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. మరి ఈ పందిరిరాట వేయడం కోసమని చెప్పేసి మరి ఈ పందిరి వేయాలంటే చాలా రకాల కట్టెలు, అలాగే కమ్మలు, రకరకాల వస్తువులు అనేవి అవసరం ఉంటాయి. మరి అవి తీసుకురావడం కోసమని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా అడవికి వెళ్ళి కష్టపడి అక్కడ ఉన్నటువంటి కొన్ని చెట్లు తీసుకొచ్చి రాటలు, కొమ్మలు అన్నీ కూడా వీళ్ళే, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ముందు రోజు ఇవన్నీ భద్రపరుస్తారు. ఈ మధ్యలో భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేసుకొని అడవిలోనే ఇదంతా కూడాను అడవికి వెళ్ళి అక్కడే భోజనాలు చేసి ఈ పనులు చేసుకొని ఇవన్నీ తీసుకొచ్చి ముందు రోజు ఏ రోజు అయితే పందిరిరాట వేస్తారో ఆ ముందు రోజు ఇవన్నీ కూడా భద్రపరుస్తారు. చూడండి ఎంత ఎక్కువ మంది వెళ్ళారు అంటే ఇక్కడ మానవ వనరు అనేది చాలా అవసరం. మరి ఇక్కడ మనం చూడవచ్చు వీళ్ళందరూ కూడాను కష్టపడి పని చేస్తే ఆ పందిరిరాటలో ఆ పందిరి వేయడం కోసం ఇదంతా కూడా జరుగుతుంది. పందిరి అనంతరం ఇది చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఇక్కడ ఆనవాయితీ. మరి కార్తీక మహోత్సవం సందర్భంగా ఈరోజు 5 గంటలకు గ్రామంలో ఆ హరినామ స్మరణ చేసుకుంటూ గ్రామాన్ని ముందు సందర్శించాలి. ఆ తర్వాత రేపు 5 గంటల నుంచి మళ్ళీ ఎల్లుండి వారసి వరకు 5 గంటల వరకు కూడా మరి హరినామ స్మరణ చేసుకుంటూ ఎల్లుండి 5వ గంటకు తర్వాత ఈ కార్యక్రమం ముగించిన తర్వాత అప్పుడు అన్న సంతర్పణ కూడా మరి భారీ స్థాయిలో చేయడం జరుగుతుంది శనివారం నాడు. కాబట్టి ఈ 3 కార్యక్రమాలకు కూడా గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి మరి కార్యక్రమం చేయించాలని చేయమని మరీ మరీ కోరుతున్నాం. అలాగే మరి ఈ రోజు ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం అన్నటువంటిది ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల కార్యక్రమం నిర్వహించగా కార్తీక దామోదరు యొక్క, శ్రీ వనమహాలక్ష్మి యొక్క ఆశీస్సులతో చక్కగా ఈ కార్యక్రమం చేయించడం చేయాలని మరీ మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఆర్ఆర్ కాలనీలో వెలసి ఉన్న శ్రీ వనమహాలక్ష్మి దేవత, ఈ దేవతని చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఒక ఇలవేల్పుగా భావించి కొలుస్తారు. ఈ దేవత సన్నిధానంలో ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో అంతా కూడా ఏకాదశి ముందు రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ లైటింగ్ సెట్టింగ్ ఇదంతా కూడాను, అలాగే ఇదంతా కూడా ట్రైలర్ అన్నట్టు. రేపు అసలైన సినిమా అనేది మొదలవుతుంది. చాలా అంగరంగ వైభవంగా ఈ ఏకాదశి కార్యక్రమాలు అనేవి నిర్వహించడంలో ఈ గ్రామ సర్పంచ్, గోనభద్ర ఆర్ఆర్ కాలనీ సర్పంచ్ సాధుబాబు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లోను కూడా ఇంత ఘనంగా ఎక్కడ కూడా జరగదు ఈ ఏకాదశికి అంత ప్రాధాన్యత ఇచ్చి ఈ విధమైనటువంటి లైటింగు, హంగులు, ఆర్భాటాలతో చాలా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తూ చాలా చక్కగా ఉంటుంది. మరి ఇక్కడ మనం అంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా రేపటికి జరగవలసినటువంటి ముందు రోజు ఏర్పాటు చేసిన ఏర్పాట్లనే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే 4వ తేదీన ఈ కార్యక్రమం పూనుకుంటారు. దానికి ముందు ట్రైలర్ ఇది.
రహదారికి ఇరువైపులా మెయిన్ రోడ్డుకి ఇరువైపులా కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రధాన రహదారికి ఇరువైపులా కూడా లైటింగ్ ఏ విధంగా ఇక్కడ లైటింగ్ సెట్టింగ్ పెట్టారు. ఈ విధంగా మొత్తం గ్రామం మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు గ్రామం మొట్టమొదటి వీధి నుంచి చివరి వీధి వరకు కూడా ఇదే విధమైన రోడ్డు సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇదంతా కూడా రేపటికి చాలా అద్భుతమైన వాతావరణం అనేది మనం రేపటి వీడియోలో మనం చూద్దాం. ఈ గ్రామానికి చెందిన పెద్దలు కానీ యువత కానీ అందరూ కూడా ఒక అనుసంధానం చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా ఒక ఆదర్శవంతమైనటువంటి విషయం. మరి ఇక్కడ వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందించవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాలు ఒక అక్కడికి వెళ్తే ఒక స్వర్గాన్ని తలపించే విధమైనటువంటి వాతావరణం, అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అక్కడ చూసుకుంటే ఏకాదశి అంటే చాలామందికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు మిగతా ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో నాకు తెలిసినంతవరకు. కానీ ఇక్కడ ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఇస్తూ దాని యొక్క గొప్పతనాన్ని ఏకాదశి యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా ఈ గుణభద్ర ఆరార్కాలని ప్రజలందరూ కూడాను ఒకప్పుడు పాడల గ్రామంలో నివసించే ఈ ప్రజలందరూ కూడాను వంశధార నిర్వాసితులైనందున ఇక్కడ ఆర్ఆర్ కాలనీ ఏర్పాటు చేసి ఈ కాలనీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఈ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుసంధానమై ముఖ్యంగా సర్పంచ్ గారు అలాగే ఎర్లింగి వెంకట్రావు గారు ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడంలో ముందుంటారు. వయసులో పెద్దవారు అలాగే రాజుగారు కోడూరు రాజుగారు ఈ మధ్యనే డీటీగా రిటైర్ అయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఆ గ్రామానికి వెళ్ళాలి అనే ఒక పరిస్థితి అనేది చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామస్తులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఇక్కడ తీర్చిదిద్దినందుకు వీళ్ళందరికీ కూడా మనం అభినందిద్దాం. మన అభినందనలన్నీ కూడా ఈ వీడియో లైక్ చేసి మనం చూపించాలి. మరి అందరూ కూడా ఈ వీడియోని చూసినందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఇది కేవలం ట్రైలరు, ఇంకా పూర్తి సినిమా అంతా కూడా రేపు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.